నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించడంతో టిఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టిఆర్ఎస్ శ్రేణులు టపాసులు పేల్చి స్వీట్లను పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిజామాబాద్ స్థానిక సంస్థల ఓటర్లు అభివృద్ధికే పట్టం కట్టారని ఇప్పటికైనా ప్రతిపక్షాలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. తెలంగాణలో ఏ ఎలక్షన్లు జరిగినా టిఆర్ఎస్ కే ప్రజలు పట్టం కడతారని దుబ్బాక ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, రామన్నపేట సర్పంచ్ కన్నమ్మ మధు, ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేందర్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు లెంకల ప్రభాకర్ రెడ్డి, టిఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, మేడుదుల మల్లేశం, అనుముల భాస్కర్, కవ్వంపల్లి రాములు, గుంటి శంకర్, ఈడుగు స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డి మల్లేశము, భీమనతుని రమేష్ తదితరులు ఉన్నారు. గోయినపల్లి మండలం ఆమె గెలిచిన సందర్భంగా తబకాలు కొట్టి సీట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ ప్రెసిడెంట్ మరియు సర్పంచులు, ఎంపీటీసీలు మరియు వైస్ ఎంపీ గారికి మరియు టిఆర్ఎస్ నాయకులు అందరికీ నా యొక్క నమస్కారాలు. తెలంగాణలో ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ప్రజలంతా కేసీఆర్ వెంబడి అన్ని వర్గాల వారు ఏకదాటిపై గెలిపిస్తున్నారు. ఇంకా ఇక్కడ చూసిన ఎలక్షన్ భారీ మెజార్టీతో గెలుస్తున్నాము. ఇది ప్రతిపక్షాలకు ఒక చెంపదెబ్బ లాంటిది. రెండు జాతీయ పార్టీలు కలిసి కూడా కనీసం రెండిటే కలిపినా కూడా డిపాజిట్ కూడా రాలేదంటే వాళ్ళు స్థానం ఎక్కడుందో వాళ్ళే గుర్తుంచుకొని మాట్లాడాలని తెలియజేస్తున్నాము. ఇది వారికి ఒక హెచ్చరిక లాంటిది. కావున తమ వారు మాట్లాడేటప్పుడు అదుపులో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం మంచిదని హెచ్చరిస్తున్నాము. ఈరోజు నిజామాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సందర్భంగా మీ ముందు ఎంపీ ఎలక్షన్లో మాయమాటలు చెప్పి దాదాపు 90 చిల్లర వచ్చింది. కానీ ఇప్పటికన్నా ప్రతిపక్షాలు ఈ ఎలక్షన్ చూసైనా ఇప్పటికైనా మానుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షాలు ఆరోపణలు చేసుడు అనేది మానుకోవాలి. ఈరోజు బోయినపల్లిలో టపాకాయలు కలిసి సీట్లు పంచి ఇక్కడ పంచడం జరిగింది. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు కవితక్క గారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. మరి ప్రతిపక్షాలకు ఇవాళ నిజామాబాద్ ప్రజలంతా గుణపాఠం చెప్పింది. ప్రతి ఒక్కరూ అభివృద్ధిని చూసి ఓట్లు వేసిండ్రు. అలాగే రాష్ట్రంలో కూడా అందరూ కేసీఆర్ వైపే చూస్తున్నారు. ప్రతిపక్షాలు మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అభివృద్ధిని చూసి ఓర్వలేక మాట్లాడడం సరికాదు. బోయినపల్లిలో ఈరోజు కవితక్క గారి గెలుపుకు సందర్భంగా సంతోషంగా టపాసులు వేల్చి స్వీట్లు పంచడం